ఏప్రిల్ 27వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అనుమతులు జారీ చేయడంతో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తూ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నామని ఇన్చార్జ్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు పాపయ్యలు పేర్కొన్నారు. కడప జిల్లా బి కోడూరు మండలంలోని గోవిందయ్యపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలపై భయం వీడి స్వేచ్ఛ వాతావరణంలో పరీక్షలు రాసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులు రాసే పరీక్షలలో ఉత్తమ ఫలితాలు ఉంటాయని వారన్నారు. టీచర్ చేత అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఈరోజు కూడా వచ్చేసి వాళ్ళకు సోషల్ మాస్టర్ గారు అయినటువంటి పాపయ్య గారు ఇప్పుడే ఒక 15 నిమిషాలు తినంటే ఒక అర్ధ గంట సేపు క్లాస్ తీసుకున్నాము. మళ్ళీ కూడా రోజు మార్చి రోజు వాళ్ళకి టెన్త్ క్లాస్కు ఎందుకంటే ఆ విధంగా అవగాహన ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కరోనా ఉన్నది కాబట్టి పిల్లలకు వచ్చేసి పరీక్షలు అనేది కొంత భయాందోళనగా కలిగిస్తున్నది. వాళ్ళు కూడా మమ్మల్ని సార్ ఈసారి ఎలా ఉంటుంది సార్ ఎలా ఉంటుంది అడుగుతున్నారు. అయినా కూడా మేము వచ్చేసి ఉపాధ్యాయుల చేత వారి రోజు అర్ధ గంట గంట సమయం కేటాయించి పిల్లలకు వచ్చేసి అవగాహన ఎస్ఎస్సీ మీద నిన్న కూడా వచ్చేసి పేపర్ ఓఎంఆర్ షీటు మీద అవగాహన కలగడం జరిగింది. అవి ఏ విధంగా రాయాలి, ఆ నెంబర్స్ ఏ విధంగా ఇవ్వాలి, మెయిన్ పేపర్ ఏ విధంగా రాయాలి, మెయిన్ పేపర్ మీద నెంబర్ ఏ విధంగా వేయాలి. తర్వాత మాకు సెంటర్ వచ్చేసి కోడూరు మండలం హెడ్ క్వార్టర్ కోడూరు, అక్కడ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ 2 సెంటర్లు వేసినారు. అక్కడ కూడా వచ్చేసి ఏం భయం లేకుండా మీరు టెన్షన్ లేకుండా రాయండి ఎగ్జామ్స్ అని చెప్తున్నాము. ఎటువంటి అజాగ్రత్త పడకుండా జాగ్రత్తగా లిక్విడ్ అయితేనేమి ద్రవ పదార్థాలు అయినటువంటి నిమ్మరసం నీరు తర్వాత అవి తీసుకొని చెప్పాం. తర్వాత వచ్చేసి మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి కూడా హాస్పిటల్ నుంచి మేము తీసుకురావడం జరిగింది. పిల్లలకు ఈరోజు ఇస్తాము. ఆ టికెట్లు కూడా ఈరోజు వాళ్ళకు పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసినాము. వాళ్ళు పెద్ద పరీక్షలు బాగా రాయాలని ఈరోజు వాళ్ళకు ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. మరియు ఏ విధంగా మామూలుగా జ్వరం కానీ ఏదైనా వచ్చిన కూడా వచ్చేసి అక్కడ ఆసుపత్రి ఆడ నర్సులు అయితేనేమి డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అది చెప్పినారు వాళ్ళు మనం కూడా వచ్చేసి డాక్టర్స్ నర్సులు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు కూడా ఎటువంటి భయం లేదు, భయం పడాల్సిన అవసరం లేదు, మేము అక్కడనే ఉంటాము, హెల్త్ బాగాలేకుంటే మాకు ముందుగానే తెలియజేయాలని చెప్పినారు. మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితేనే ట్యాబ్లెట్స్ అయితేనే రేగా అక్కడ పెట్టుకుని ఉంటాము. మీరు ఎంతమంది మీరు భయపడకుండా మాకు చెప్పండి, మీకు అవి ట్యాబ్లెట్స్ ఎంతమంది మేము అందిస్తామని చెప్పినారు. మరి ఉపాధ్యాయులు అయితేనేమి ఆ ఉపాధ్యాయులు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద వారికి రోజు కనీసం ఒక పీరియడ్ వారి యొక్క స్పెషల్గా వాళ్ళ సబ్జెక్ట్ కాకుండా ఎగ్జామ్ మీద ఏ విధంగా అవగాహన కలిగించాలి, అవగాహన ఉండేటట్టు ఉండాలనేటువంటిది చెప్పడం జరిగింది. మరియు మ్యాథ్స్లో అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి వాళ్ళకు ట్రిక్స్ ఏ విధంగా రాయాలి, పేపర్ మీద మీరు ముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ బాగా రాయండి. తర్వాత ఏదో అది ఇది అని చెత్తం రాయకుండా మెయిన్ పాయింట్లు రాస్తూ రాయండి. బాగా వచ్చేసి మార్క్స్ బాగా వస్తాయి. అక్షరాలు వచ్చేసి బృందంగా రాయండి. పేపర్ ఎటుంటే ఆ విధంగా చేసి మార్చకుండా ఒకరికి మార్చకుండా జాగ్రత్త మీ పేపర్ మీకు ఉంచుకోండి. ఏమైనా సూచన